రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబంలోనూ పేదింటి పిల్లలంతా కూడా చదువులు బడికి వెళ్లి గొప్ప చదువులు చదవాలి అని అమ్మఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టు పుట్టిన ప్రతి బిడ్డకు కూడా అమ్మఒడి శ్రీరామ రక్ష అటువంటిది ఆ పిల్లలు చదువుల బడిలో ఎదిగేందుకు అమ్మఒడి అనే పతకం శ్రీరామ రక్ష అని చెప్పి సందర్భంగా కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా పేదింటి తల్లులైన అక్కచెల్లెమ్మలల్లో ఈ రోజు ప్రభుత్వంపై ఒక నమ్మకం ఏర్పడింది వారి బిడ్డల్ని వారి మేనమామ చూసుకుంటాడు అనే నమ్మకం ఏర్పడింది ఈ రోజు ప్రతి అక్కలోను ప్రతి చెల్లెమ్మలోను ఇక నుంచి పిల్లలు ఒక్క రోజైనా కూడా బడికి రానట్లయితే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్లో మెసేజ్ వస్తుంది రెండు రోజులు గన పిల్లలు బడికి రాకపోయేసరికి మూడో రోజు నేరుగా వాలంటీర్ మీ ఇంటికే వచ్చేస్తాడు వచ్చి మీ ఇంట్లో ఆ పిల్లల యోగక్షేమాల గురించి అడుగుతాడు విచారణ చేస్తాడు పిల్లల్ని బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదైతే పిల్లలు బడికి రాకపోతే తల్లిదండ్రులకు నచ్చజెప్పి బడికి తీసుకువచ్చే బాధ్యత గ్రామ సచివాలయాల అనుసంధానంగా ఉన్న ఉద్యోగుల మీద పెడతా ఉన్నాను వాలంటీర్ల మీద పెడతా ఉన్నాను వారితో పాటు బడికి సంబంధించి తల్లిదండ్రుల కమిటీ మీద కూడా పెడతా ఉన్నాము వీరే కాక టీచర్ల మీద కూడా ఈ బాధ్యత పెడతా ఉన్నాం దాదాపుగా 45,000 పైచిలుకు బడులు ఉన్నాయి 15,750 బడులను అప్పుడే రూపురేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం చకచక పండ్లు కూడా జరుగుతూ ఉన్నాయి బడికి వచ్చిన పిల్లలు మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఆడపిల్లలే కాకుండా బడికి వచ్చే మహిళా టీచర్లు వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రతి గవర్నమెంట్ కాలేజీలోనూ విద్యార్థుల సంఖ్యను బట్టి టాయిలెట్లను నిర్మించడమే కాకుండా ఆ టాయిలెట్ల నిర్వహణ కోసం అమ్మఒడిలో ఇచ్చే 15,000 రూపాయల్లో 1,000 రూపాయలు మాత్రం టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్గా మినహాయిస్తూ ఉన్నాం పిల్లల చదువుల మీద గత 19 నెలల్లో అక్షరాల 24,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన మనందరి ప్రభుత్వం ఒకసారి గమనించినట్లయితే ఒక్క జగనన్న అమ్మఒడి పథకం మీదనే 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జగనన్న విద్యా దీవెన మీద 18,51,000 మంది పిల్లలు 4,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం జగనన్న వసతి దీవెన మీద 1,221 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం సంపూర్ణ పోషణం కింద 1,863 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం జగనన్న విద్యా కానుక కింద 648 కోట్లు ఖర్చు పెట్టాం జగనన్న గోరు ముద్ద కింద 1,456 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం పాఠశాలల్లో నాడు నేడు కింద ఇప్పటి వరకు మొదటి దశలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 2,600 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మొత్తంగా చూస్తే అక్షరాల 24,600 పైచిలుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం వచ్చే ఏడాది నుంచి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇంకొక ఆప్షన్ ఇస్తూ ఉన్నాం ఇంకొక ప్రత్యాన్మయం ప్రతి అక్కకు ప్రతి చెల్లెకి ఇస్తూ ఉన్నాం అది ఏమిటి అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులు వచ్చే సంవత్సరం అమ్మఒడి కావాలి అమ్మఒడిలో డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు లేకపోతే మాకు ఈ డబ్బులు వద్దు డబ్బులకు బదులుగా మాకు ల్యాప్టాప్స్ కావాలి అని అంటే ఆ ల్యాప్టాప్స్ కూడా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రతి కంప్యూటర్ కూడా 4 GB ర్యామ్ 500 GB స్టోరేజు ఇంటెల్ AMD లేదా అందుకు సమానమైన ప్రాసెసరు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్
దీంతో పాటు విండోస్ 365 స్టూడెంట్ వర్షన్, ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్లను టెండర్లు పిలిచి మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా సాధ్యమైనంత తక్కువ రేటుకు ల్యాప్టాప్లకు పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. వచ్చే మూడేళ్లలో ఇంటర్నెట్ను ప్రతి గ్రామంలోకి కూడా తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్తున్నాం. ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 55,607 అంగన్వాడీస్లో, ఇక అంగన్వాడీ పేర్లను మార్చేస్తూ ఉన్నాం, అంగన్వాడీ కేంద్రాలు ఇక మీదటి నుంచి వైఎస్ఆర్ PP1 ప్రీ ప్రైమరీ 1, వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ 2, ప్రీ ఫస్ట్ క్లాస్ తరగతులు అంటే 1వ తరగతి కన్నా ముందు ఫస్ట్ క్లాస్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బోధనతో శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అంగన్వాడీలను రూపురేఖలను మార్చేందుకు అక్షరాల మరో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి మీ ప్రభుత్వం, మీ మేనమామ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా 45 లక్షల మంది అక్క చెల్లెమ్మలు అమ్మఒడి ఈరోజు అందుతూ ఉంది. దేశ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా ఏకంగా 30,75,000 మంది అక్క చెల్లెమ్మలకు గత 2 వారాలుగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా దీవెన కింద అక్షరాల 18,52,000 మందికి, విద్యా దీవెన కింద 4,101 కోటి రూపాయలు, వసతి దీవెన కింద 15,56,000 మందికి 1,221 కోట్ల రూపాయలు, ఆసరా తొలి విడత కింద 87,74,000 మంది అక్క చెల్లెమ్మలకు 6,792 కోట్ల రూపాయలు, చేయూత కింద 24,55,000 మంది అక్క చెల్లెమ్మలకు 4,604 కోట్ల రూపాయలు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద 87 లక్షల అక్క చెల్లెమ్మలకు 1,400 కోట్ల రూపాయలు, కాపు నేస్తం కింద 3,28,000 మంది అక్క చెల్లెమ్మలకు 491 కోట్ల రూపాయలు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా మనం మమకారంతో ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా నేరుగా ఎలాంటి వివక్షకు, ఎలాంటి అవినీతికి కూడా తావు లేకుండా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళేట్టుగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. విగ్రహాలను చీకట్లో ఎవరూ లేని సమయంలో, జనసంచారం లేని చోట ఎవరు ధ్వంసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ధ్వంసమైన విగ్రహాలను చూస్తామని ఆ తర్వాత ఎందుకు మళ్ళీ అక్కడికి వాళ్ళు వెళుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. రథాలను ఎవరు తగలబెడుతున్నారో, రథయాత్రలో ఆ తర్వాత ఎందుకు చేయబోతున్నారో అన్నది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం ప్రజలకు మంచి చేసే ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా అది ఇళ్ల పట్టాలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, జలకళ కావచ్చు, దిశ ప్రోగ్రాం కావచ్చు, నాడు నేడు ప్రోగ్రాం కావచ్చు, ఇలా ఏ పథకం కూడా, ఏ కార్యక్రమమైనా కూడా మనం చేసేటప్పుడు ఆ కార్యక్రమానికి కరెక్ట్గా 1-2 రోజులు అటో, 1-2 రోజులు ఇటో ముందుగానో లేకపోతే తర్వాతనో ఎక్కడో ఒక చోట గుడులను గోపురాలను అదే పనిగా చీకటిలో వెళ్ళి టార్గెట్ చేస్తారు. మనం చేసిన మంచి ప్రపంచానికి, ప్రజలకు కూడా తెలియకూడదు అనే దుర్బుద్ధితో ఈ కార్యక్రమాలన్నీ చేయడం ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వీరంతా కూడా నిన్న గుడుల్లో విగ్రహాలు పగలగొట్టారు, రేపు బహుశా బడుల మీద కూడా పడతారేమో, కాస్త అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.